గురుభ్యో నమః. శుక్రవారం ఈ మహాలక్ష్మి మంత్రాలను జపించండి. కీర్తి ప్రతిష్టలు భోగ విలాసాలు కోరుకునేవారు ఆదిలక్ష్మి నమోస్తుతే. పరబ్రహ్మ స్వరూపిణి యశోదేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఈ శ్లోకాన్ని శుక్రవారం మొదలుపెట్టి ప్రతిరోజు 108 సార్లు జపించాలి. సంతానం లేని వారు సంతాన లక్ష్మి నమస్తేస్తూ పుత్ర పౌత్ర ప్రదాయిని పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. విద్యను కళను పొందాలి అనుకునేవారు విద్యాలక్ష్మి నమస్తేస్తూ బ్రహ్మ విద్యా స్వరూపిణి విద్యాం దేహి కళాం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ధనాన్ని ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ధనలక్ష్మి నమస్తేస్తూ సర్వదారిద్ర్య నాశిని ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి అనుకునేవారు మేధాలక్ష్మి నమస్తేస్తూ కలికల్మషనాశిని ప్రజ్ఞాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించి చూడండి. ఆరోగ్యం కొరకు రోగ నివారణ కొరకు ఆరోగ్యలక్ష్మి నమస్తేస్తూ సర్వరోగ నివారిణి ఆయుర్దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే అనే శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. చేపట్టిన పనులలో విజయం సాధించుటకు కోరికలు నెరవేరుటకు జయలక్ష్మి నమస్తేస్తూ సర్వకార్యాజయప్రదే జయం దేహి శుభం దేహి సర్వకామాంశ్చ దేహి మే అనే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించి చూడండి.